నేను తీయబోయే నా తర్వాత సినిమా పేరు స్పాట్. స్పాట్ అనే పదం వాడుక భాషలో ఒక మనిషిని చంపడానికి ఎలా ప్లాన్ చేయాలనే దానికి ఫ్యాక్షనిస్టులు పెట్టుకున్న ముద్దు పేరు. వాడికి స్పాట్ పెట్టారు అని మనం అప్పుడప్పుడు వినే మాట వినటానికి ఎంతో సింపుల్గా ఉంటుంది, కానీ దాని వెనకాలకు వెళ్ళి దాని అసలు స్వరూపం చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. రక్త చరిత్ర సినిమా తీస్తున్నప్పుడు నేను కలిసిన మనుషుల్ని, విన్న విషయాల్ని నేను నా లైఫ్లో మర్చిపోలేను. కానీ ఆ మనుషుల్లో కానీ, నేను విన్న స్పాట్ల గురించిన విషయాల్లో కానీ, నేను తీసిన పార్ట్ 1 పార్ట్ 2 రక్త చరిత్ర సినిమాల్లో కనీసం 10% న్యాయం కూడా చేయలేకపోయాను. దానికి ఒక కారణం, 2 గంటల సినిమాలో మహాభారతం లాంటి అసలు రక్త చరిత్ర కథని ఎంతని చూపెట్టగలం. అలాగే ఇంకో ముఖ్య కారణం, అప్పుడున్న పరిస్థితుల్లో నా మీద పేర్లు చెప్పడానికి వీల్లేని అనేక వ్యక్తుల నుంచి ఒత్తిడులు రావడం. కానీ మహాభారతం లాంటి రక్త చరిత్ర వెనక ఉన్న అసలు చరిత్రలకి న్యాయం చేయలేకపోయినని అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మనసులో పీకుతూనే ఉంది. అది ఎలా చేయాలా అని బాగా ఆలోచించిన తర్వాత ఓబుల్ రెడ్డి స్పాట్ని ఒక అధ్యాయంలా చేస్తే అని ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే మహాభారతంలో వనవాసం, పట్టాభిషేకం, లక్క ఇల్లు, వస్త్రాపహరణం లాంటి ఎన్నో అధ్యాయాలు ఉన్నట్టే అసలు రక్త చరిత్రలో కూడా అలాంటి అధ్యాయాలు ఎన్నో ఉన్నాయి. అందులో పరిటాల రవి గ్రూప్ ఓబుల్ రెడ్డికి పెట్టిన స్పాట్ ఒక చాలా ముఖ్యమైన అధ్యాయం. మహాభారతంలో ఒక్కొక్క అధ్యాయం మీద ఒక్కొక్క సినిమా తీసినట్టే నేను కూడా నిజమైన అసలు రక్త చరిత్రలో ఉన్న ఓబుల్ రెడ్డి స్పాట్ అధ్యాయాన్ని ఒక సినిమాగా తీయడానికి నిర్ణయించుకున్నాను. రక్త చరిత్ర పార్ట్ 1లో 10 నిమిషాలున్న ఓబుల్ రెడ్డి హత్య సీన్ని ఒక పూర్తి సినిమాగా తీయటానికి కారణం ఓబుల్ రెడ్డికి స్పాట్ పెట్టడానికి వెనక ఉన్న అసలు కారణాలని, అసలు వ్యక్తుల్ని, స్పాట్ పెట్టిన తర్వాత వచ్చిన అసలు పరిస్థితుల్ని మొత్తం బయట పెట్టడమే. మొత్తం హైదరాబాద్ నగరాన్ని కంపింపజేసిన ఆ స్పాట్ 1996లో మాసప్ ట్యాంక్లోని ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్లో జరిగింది. కర్కోటకుడిగా పేరు పొందిన ఫ్యాక్షనిస్ ఓబుల్ రెడ్డిని, అతని అనుచరుల్ని మిట్ట మధ్యాహ్నం వేటకత్తులతో నరికి చంపడానికి పరిటాల రవి వర్గం స్పాట్ పెట్టింది. రాయలసీమ ఫ్యాక్షన్ కారులు మొట్టమొదటిసారిగా రాజధాని నగరంలో కాటువేసింది ఈ స్పాట్తోనే. దీని వెనకాల జరిగిన అసలు విషయాలన్నింటినీ ఈ మధ్యనే స్వయంగా ఆ స్పాట్ పెట్టిన వాళ్ళ నుంచే తెలుసుకున్నాను. ఆ వివరాలు వింటున్నప్పుడు నా వెంట్రుకలు లిగిసి నుంచున్నాయి. ఒక వ్యక్తికి స్పాట్ పెట్టడానికి ముందు అతనికి స్పాట్ పెట్టవలసిన అవసరం, అతనికి స్పాట్ పెట్టే ప్రయత్నంలో వచ్చే ఒడిదుడుకులు, స్పాట్ పెట్టిన తర్వాత వచ్చే పరిస్థితులు, వీటన్నిటి గురించి ఎంత డిస్కస్ చేస్తారనేది తెలుసుకున్నాక నేను నిలువెల్లా షాక్ అయిపోయాను. ఆ స్పాట్ పెట్టడానికి వాళ్ళు చేసిన ఆ ప్లానింగ్ని, దాని తర్వాత ఆ స్పాట్ వల్ల వాళ్ళకి తారసపడిన ఊహించని పరిస్థితుల్ని కళ్ళకి కట్టినట్టు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ స్పాట్ సినిమా తీస్తున్నాను. ఎట్లు రామ్ గోపాల్ వర్మ.
అలాగే చిక్కనిది శరణు వేడిన ఆగనిది పుసులను తీసే నొప్పులిది యుద్ధం లేకని శత్రువు నడచే మార్గమే రాస్పాట్ ఇతిహాసాలు మనిషికి నేర్పిన మారణ